నమ జై గురు నమ ఈ వీడియోలో మనం నవంబరు ఏడో తారీఖు నుంచి డిసెంబరు రెండో తారీఖు మధ్యలో జరుగుతున్నటువంటి పరివర్తన యోగం వివిధ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ శుక్రుడు అలాగే గురువు రెండూ కూడా జాతక చక్రంలో ఉన్నటువంటి బలాన్ని బట్టి జాతకుడు తన జీవితంలో ఎంత అదృష్టాన్ని పొందుతాడు తన విద్యా సంబంధించిన విషయాలు సంస్కారానికి సంబంధించిన విషయాలు తన నడవడిక అలాగే వారి యొక్క దైవభక్తి పుణ్యక్షేత్రాల ఎందు ఆసక్తి ధర్మాన్ని రక్షించే ప్రయత్నం ఇవన్నీ కూడా గురువు సహజంగా రాశి చక్రంలో బలమయంగా ఉన్నవారు చాలా సంస్కారవంతులై గురువు ద్వారా పెద్దల ద్వారా వచ్చినటువంటి అదృష్టాన్ని పొందుతుంటారు అంటే వాళ్ళు ధనం రూపంలో అవ్వచ్చు విద్య రూపంలో అవచ్చు వారసత్వంగా వస్తున్నటువంటి కొన్ని పేరు ప్రతిష్టలు జాతకుడికి గురువు ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది అసలు జాతకంలో గురుబలం ఉంటేనే మరి ఈ భూమి మీద పుట్టడానికి కారణం అవుతుంది అలాగే ధనం అలాగే సంతానం అలాగే మంచి వివాహం జ్ఞానం విజ్ఞానం సంపద ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహాన్ని బట్టే ఉంటాయి నాడీ శాస్త్ర ప్రకారం గురువు ఉన్న రాశిని లగ్నంగా తీసుకొని ప్రతి సంవత్సరం గురువు ఒక రాశి నుంచి ఒక రాశికి మారినప్పుడు జాతకుని యొక్క ఏజ్ని బట్టి అతని యొక్క నడవడిక జాతకంలో జరిగే శుభ అశుభాలన్నీ కూడా మరి మగవారి జాతకంలో నాడీ శాస్త్ర ప్రకారం గురువు ఆధారంగా తీసుకొని శాస్త్రాన్ని వివరించడం జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు శుక్రుడే జీవితంలో ఉన్నటువంటి సర్వ సౌఖ్యాలు అదృష్టం అనుభవించాలన్నా ముఖ్యంగా వివాహ జీవితంలో సౌఖ్యం అనుభవించాలన్నా ఒక వాహన యోగం ఉండాలన్నా మంచి గృహంలో నివసించాలన్నా మంచి వాహనం నడపాలన్నా అందులో ప్రయాణం చేయాలన్నా ఆఖరికి జాతకుడు మంచి ఖరీదైనటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా కూడా శుక్రుని యొక్క బలం తప్పనిసరి గురుబలం ఉన్నది జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తుంటే శుక్రుడు సంపదను అనుభవించేలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాలు అనుభవించే విధంగా శుక్రుని యొక్క బలం ఆధారపడి ఉంటుంది మరి శుక్కుని యొక్క స్థితిని బట్టే జాతకుడు సినిమా రంగంలో రాణిస్తాడా సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాడా లేదంటే మామూలు ఫైనాన్స్ బ్యాంకింగ్ రంగంలో రాణిస్తాడా లేదంటే జనరల్గా అతని తెలివితేటలు ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తాడా అన్నది ఖచ్చితంగా శుక్రుని బలం మీద ఆధారపడి ఉంటుంది అయితే నాడీ శాస్త్ర ప్రకారం శుక్రుడు స్త్రీ జాతకంలో శుక్రుడినే లగ్నంగా తీసుకొని శుక్రుడి పైన ప్రయాణించే గ్రహాలు శుక్రుడికి కేంద్ర కోణాల్లో ఉన్న గ్రహాలు శుక్రుడితో ఉన్న కలిసి ఉన్న గ్రహాలను బట్టి జాతకుడు యొక్క అంటే స్త్రీ జాతకాన్ని వివరించవచ్చు అలాగే మగవారి జాతకంలో ఎటువంటి భార్య వస్తుంది భార్య నడవడిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఉద్యోగం చేసే భార్య హౌస్ వైఫా పెద్ద కుటుంబం నుంచా సంపన్న కుటుంబం నుంచా ఉద్యోగస్తుల కుటుంబం నుంచి అన్నది మగవారి జాతకంలో సుక్కుని యొక్క స్థితిని బట్టి మరి భార్య యొక్క స్థితి ఆమె ప్రవర్తన వివాహం తర్వాత జాతకుడు అదృష్టవంతుడు దురదృష్టవంతుడు అవుతాడు ఇవన్నీ కూడా మగవారి జాతకంలో సుక్కుని బట్టి భార్య స్థితి ఆమె యొక్క మొత్తం విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అలాగే మరి ఆడవారి జాతకంలో గురువుని బట్టి ఎటువంటి సంస్కారవంతమైన భర్త వస్తాడు ఆ భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వివాహం తర్వాత రాణిస్తారన్నది ఈ గురువు బట్టి స్త్రీ జాతకంలో చెప్పడం జరుగుతుంది జాతక చక్రంలో గురువు ఉన్న బలాన్ని బట్టి గురువు యొక్క కారకత్వాలైనటువంటిది ముఖ్యంగా గురువు రెండు ఐదు పదకొండు స్థానాలకి కారకుడవుతుంటాడు మంచి కుటుంబం అలాగే మంచి సంతానం అలాగే జాతకుడు యొక్క ఆదాయం అతను ఏ మార్గాల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తాడు అన్నది గురువు యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సాధారణంగా జాతకంలో గురుబలం ఉన్నవారు గతంలో అయితే ఎక్కువగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడేవారు అలాగే ప్రస్తుతం ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తి ఇండిపెండెంట్గా ప్రవచనాలు జ్యోతిష్యం పౌరోహ్యం మొదలగు వృత్తుల్లో బాగా స్థిరపడుతుంటారు అలాగే ఫుడ్ సంబంధించిన ఇండస్ట్రీలో గురువు బలంగా ఉండడం వల్ల ఆ ఫుడ్ ఇండస్ట్రీలో బాగా రాణించగలిగి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు అలాగే వైద్య వృత్తిలో చిన్నపిల్లల డాక్టర్లకి డయాబెటిక్ సంబంధించిన వ్యాధులు నయం చేసే డాక్టర్లకి గురుగ్రహం బలంగా ఉండడం వల్ల వారు డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు బలంగా ఉన్నటువంటి జాతకులు బంగారం వ్యాపారం పట్టు చీరలు పట్టు వస్త్రాలు సినిమా పరిశ్రమ అలాగే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఖరీదైనటువంటి షాపింగ్ మాల్సు వాహనాలు వివాహ వేడుకలు వివాహ మ్యారేజ్ బ్యూరోలు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వంగా ఉన్నవాళ్ళు మరి ఆ రంగాల్లో వృత్తుల్లో రాణిస్తారు ముఖ్యంగా టీవీ సినిమా యూట్యూబ్ పరిశ్రమలో నిలదొక్కోవాలన్నా మంచి పేరు సంపాదించాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి శుక్రుడు శుభగ్రహాలతో కలిసి ఉన్నవారు మంచి వక్తగా మంచి సినిమా నటుడుగా నటిగా పేరు తెచ్చుకుంటారు అదే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వల్గర్ లాంగ్వేజ్లు సెక్స్ సినిమా లాంటివి ఇటువంటి సినిమాల్లో నటిస్తూ అసభ్యంగా ఉండేటువంటి ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు సో ఏదైనా జాతకంలో చెడికి మంచికి కూడా ఈ గ్రహాలు కారణమవుతుంటాయి ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి గ్రహాలు కలిసి ఉన్నటువంటి ఇతర గ్రహాలతో కలిసి ఉన్నటువంటి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటాయి అంటే గురువు శుక్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది సో అలాగే బుధుడు చంద్రుడు శుక్రుడు గురువు ఈ నాలుగు పరస్పరం కలుసుకున్నప్పుడు ఒక మంచి యోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా జాతక చక్రంలో గ్రహాల బలాన్ని బట్టి అతని జాతకం ఆధారపడి ఉంటుంది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శుక్ర గురువుల పరివర్తన అంటే శుక్డు యొక్క రాశిలోకి గురుగ్రహం కొంతకాలంగా అక్కడ ఉండడం జరిగింది మరి ఈ నవంబర్ ఏడో తారీఖున ఈ శుక్రుడు గురువు యొక్క మూల త్రికోణ రాశి అయినటువంటి ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఈ రెండు గ్రహాల పరివర్తన వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఆరు పదకొండు స్థానాల మధ్య పరివర్తన రావడం జరిగింది మరి నవంబర్ ఏడు నుంచి డిసెంబర్ ఇరవై ఇరవై సారీ నవంబర్ ఏడు నుంచి డిసెంబర్ రెండవ తారీఖు మధ్యలో షష్ట లాభాధిపతుల మధ్య జరిగే ఈ పరివర్తన ఈ కర్కాటక రాశి వారికి చాలా విశేషంగా యోగించడం జరుగుతూ ఉంటుంది సో మామూలుగా లాభస్థానంలోకి గురుగ్రహం ఉన్నట్టు ప్రస్తుతం అదే చాలా వరకు జాతకుడికి అదృష్టానికి అవుతుంది అటువంటి గురువుతో పాటు శుక్రుడు కూడా లాభస్థానంలో ఉండే ఫలితాన్ని మరి రాబోయే ఇరవై ఆరు రోజులు కర్కాటక రాశి వారు పొందబోతున్నారు మరి సుక్కుడు భార్య భార్యధార సౌకర్యం అలాగే ఉద్యోగపరమైన అభివృద్ధి స్థిరాస్తి అనుకూలత ఎందుకంటే కర్కాటక రాశి వారికి శుక్కుడు చతుర్థాది పట్టి పది కాబట్టి వాహన సౌక్యాన్ని గృహ సౌకర్యాన్ని మాతృ సౌకర్యాన్ని ఈ రాశి వారికి శుక్కుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అలాగే గురువు కొంతకాలంగా మరి సంతాన సౌఖ్యాన్ని ధన సౌఖ్యాన్ని జ్ఞానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉండడం జరిగింది సో ఏదైనా ఈ కర్కాటక రాశి వారు ఈ రాబోయే ఇరవై ఎనిమిది రోజుల్లో ఏ పని చేపట్టినా ఖచ్చితంగా ఆ పనిలో మరి వారి యొక్క శక్తి సామర్థ్యాలతో పాటు దైవం యొక్క అనుగ్రహం కూడా తోడవడం వల్ల కంపల్సరీగా మరి వారి యొక్క జీవితాశయం కానీ వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా శుభం వాళ్ళకి ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది సో దానికి ఈ సాధారణంగా కర్కాటక రాశికి ఎవరో ఒకరు సహకారం లేదే వారి జీవితంలో అనుకున్నది సాధించలేకపోతారు వారిలో ఎంత సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక కొత్తగా కార్యక్రమం చేపట్టాలన్నా ఒక పని చేయాలన్నా ఎవరినో ఒకరిని వాళ్ళు ఆశ్రయిస్తుంటారు అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కన్నా మీద ఎక్కువ బిలీవ్ పెడుతుంటారు అటువంటి వారికి ఇప్పుడు ఈ గురు శుక్రుల సహకారంతో అంటే ఒక విధంగా దైవభక్తి అలాగే భార్య లేదా భర్త సహకారంతో ఖచ్చితంగా మీ యొక్క అనుకున్నవి సాధించడం జరుగుతుంది అది ఏదైనా అంటే ఏదైనా జాతక చక్రంలో ఈ నవగ్రహాల్లో గురువు అలాగే శుక్రుడు శుక్రుడు ఇవ్వలేదు ఏమీ కూడా లేదన్నమాట మరి శుక్రుడు రాక్షస గురువు అవటం వల్ల మరి కొన్ని రాసుల వారికి శుక్రుడు మేలు చేస్తుంటాడు ఎవరికి మిథునం కన్య వృషభం తుల మకర కుంభాలకి శుక్రుడు ఫేవర్గా ఉంటూ వారి యొక్క మంచి చేతులు చూస్తుంటాడు అంటే వాళ్ళకి అన్ని శుక్రుడు ఇవ్వగలుగుతుంటాడు అలాగే మరి ధనుస్సు మేనం మేషం వృశ్చికం మరి సింహం కర్కాటక రాశి వారికి గురువు ఉపయోగపడే గ్రహంగా వారికి కావాలన్నటువంటి అన్ని సౌకర్యాలు విద్యతో పాటు భార్యతో పాటు సంతానంతో పాటు ఏదైనా గురువిచ్చే అవకాశం ఉంటుంది మరి అటువంటిది ఈ లాభస్థానంలోకి శుక్రుడు కూడా మీకు ఎఫెక్ట్ అవ్వడం వల్ల రావడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మరి శుక్రుని యొక్క ఫలితాలు గురువు యొక్క ఫలితాలు రావడం వల్ల కంపల్సరిగా వివాహం సంతానం ధనం సౌకర్యాలు వైభోగాలు భావానికి సంబంధించిన అన్ని ఫలితాలు భాగ్యస్థానానికి సంబంధించిన అన్ని ఫలితాలు జాతకుడు పొందడం జరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి అష్టమంలో శని భగవాను ఉండడం వల్ల చాలా వరకు ఈ సమయంలో జాతకుడు తనకి ఏది డిజైర్బుల్లో ఏది తనకి అర్హత ఉన్నదో అది మాత్రమే ప్రయత్నం చేస్తే వస్తుంది తప్ప అర్హత లేని దానికోసం ప్రయత్నం చేస్తే మొత్తం ఫెయిల్ అయ్యి నాశనం అయ్యే అవకాశం ఉంది జ్యోతిషాస్త్రరీత్యా ఏ రాశివారైనా వారి జీవితంలో సుఖపడాలి ముఖ్యమైనటువంటి సౌకర్యాలు కలగాలి అనుకుంటే వారి యొక్క జన్మజాతకంలో గురువు సుకుడు ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జాతకుడు తన స్థాయిని మించి నిజాయితైన మార్గంలో జీవితంలో సుఖపడడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మనకి పరివర్తన ద్వారా ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నటువంటి ప్రభావాన్ని ఇవ్వడం జరుగుతుంది ఒక విధంగా శుక్కుడు యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లేనిదే లక్ష్మీ అమ్మవారు మనకి అనుగ్రహాన్ని ఇవ్వడం జరగదు అలాగే గురువు జీవితంలో ఏ శుభగ్రహం ఏ శుభకార్యం జరగాలన్నా ఏ గ్రహం అనుకూలించాలన్నా మరి గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరి అందుకే జాతకంలో గురుబలం ఉండాలని అందరూ అడుగుతుంటారు అటువంటి గురువు మరి దక్షిణామూర్తి ఆరాధన అంటే శివుని యొక్క ఆరాధన వల్ల ప్రసన్నం జరుగుతూ ఉంటుంది సో అటు శుక్రు అటు శుక్రగ్రహ అనుగ్రహం పొందాలన్నా అటు గురుగ్రహ అనుగ్రహం పొందాలన్నా మనకి ఈ లక్ష్మీనారాయణులు శివ పార్వతులు మరి పూజించగలిగే ఏకైక నెల మరి అదృష్టవశాత్తు ఈ నవంబరు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్తీక మాసం మనకి రేపు రెండవ తారీఖు నవంబర్ నుంచి ఏర్పడుతున్నటువంటి కార్తీక మాసం అంతా కూడా ఈ రెండు గ్రహాల యొక్క పరివర్తన ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ సకల జనులు ఈ ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో వారి యొక్క సమస్త కష్టాలు ఇబ్బందులు తీర్చే విధంగా వారు ఈ కార్తీక మాసంలో విధి విధానంగా మరి అటు శివుణ్ణి అటు విష్ణుమూర్తిని ఆరాధించడం అలాగే తులసి చెట్టు అలాగే మారేడు దళాలతో అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ పూజించడం అలాగే మరి ఉసిరి చెట్టు కింద మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం అది జరుగుతుంటుంది అంటే ఒక విధంగా వృక్షాల్ని ఆరాధించడం అలాగే మరి కార్తీక మాసంలో పవిత్రంగా వనభోజనం చేయడం ముఖ్యంగా ఈ మాసంలో వస్తున్నటువంటి నాలుగు సోమవారాలు విధి విధానంగా ఎవరైతే శివుణ్ణి దర్శించి శివునికి అభిషేకం చేసుకోవడం అలాగే ఏదో ఒక ఏకాదశి రోజు పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఇవి చేసుకుంటే ఈ ఒక్క నెల మీరు పవిత్రంగా ఉంటే ఖచ్చితంగా ఈ జాతకరీత్యా ఏర్పడినటువంటి ఎటువంటి గ్రహ దోషమైనా తొలగి ఖచ్చితంగా రాబోయే సంవత్సరం అంతా కూడా అదృష్టవంతులుగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి